नमस्ते अन्ना अंदर की नमस्कार चाला मंदे अड़ता वैक्सीन गुरिंची करोना टीकाल गुरिंची चाला मंदे अड़ता दीनिकि संबंधी मनं तेलुसुकुंटे अन्ना कुवैट प्रभुत्वमैते नालुगु टीकालकु मात्रमे इप्पटि वरकु अनुमतिंचडं जरिगिंदि अवि गतंलो कूडा नेनु चेप्पडं जरिगानु ఫైజర్ कंपनी అస్ట్రాజెనికా మెడర్నా అలాగే జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలకు సంబంధించిన టీకాలకైతే కువైట్ ప్రభుత్వం ప్రస్తానిక ఆమోదం తెలపడం జరిగింది. అలాగే భారతదేశంలో తయారైన కోవిషీల్డ్ కోవాక్సిన్ కు కువైట్ ప్రభుత్వం ఆమోదించిందని చెప్పి చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారు. ఇంకా కువైట్ ప్రభుత్వం ఎటువంటి ఆమోదం అయితే తెలపలేదన్నా దీనికి సంబంధించి కువైట్ ప్రభుత్వమే మేము కేవలం 4 వాక్సినేషన్ కే నాలుగు కరోనా టీకాలకు మాత్రమే అనుమతించామని చెప్పి తెలపడం జరిగింది. అలాగే సౌదీ ప్రభుత్వం చూసుకుంటే ఇండియాలో తయారైన కోవిషీల్డ్ పై అయితే అధ్యయనం ట్రయల్స్ చేసి అయితే ఈ యొక్క కోవిషీల్డ్ వాక్సిన్ అస్ట్రాజెనికా టీకాతో సమానంగా అయితే పనిచేస్తూ ఉందని చెప్పి సౌదీ ప్రభుత్వం అయితే కోవిషీల్డ్ వాక్సినేషన్ కైతే అనుమతి ఇవ్వడం జరిగింది. అలాగే మనం కువైట్ లో కూడా చూసుకుంటే కువైట్ ప్రభుత్వం కువైట్ ఆరోగ్య శాఖ కూడా అయితే ఇండియాలో తయారైన టీకాలపై అయితే అధ్యయనం చేస్తూ ఉన్నాయి. త్వరలో అధ్యయనం చేసిన తర్వాత సౌదీ ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లే కువైట్ ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి మన భారత రాయబారి కార్యాలయ అధికారులు అలాగే దీనికి సంబంధించి మనం చూసుకుంటే భారత విదేశాంగ మంత్రి జయశంకర్ గారు కూడా అయితే ఈ వారంలో కువైట్ లో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి మనం చూసుకుంటే మన భారతీయ కువైట్ లో ఉన్న భారతీయుల సమస్యలపై అలాగే ఇండియాలో తయారైన కరోనా టీకాలు ఏవైతే ఉన్నాయో కోవాక్సిన్ గాని కోవిషీల్డ్ గాని దానికి సంబంధించి ప్రధాన చర్చ జరుగుతూ ఉందని చెప్పి అలాగే ప్రధానమంత్రి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన లేఖనైతే కువైట్ రాజుగారు షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జాబర్ సభా గారికి అయితే ఇస్తారని చెప్పి సోషల్ మీడియా అలాగే స్థానిక మీడియాలో కూడా కథనం రావడం జరిగింది. ఈ వారంలో అయితే ఈ యొక్క టీకాలు కరోనా వ్యాక్సినేషన్ పై అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మన భారత విదేశాంగ మంత్రి జయశంకర్ గారు వచ్చిన తర్వాత ఆయన పర్యటించి వెళ్లించిన తర్వాత కువైట్ ప్రభుత్వం వీటిపై అధ్యయనం చేసిన తర్వాత మనకైతే పూర్తి వివరాలు తెలుస్తుందన్న సౌదీ ప్రభుత్వం ఆమోదించినట్లే కువైట్ ప్రభుత్వం కూడా ఆమోదిస్తుందని చెప్పి ఆశిద్దామన్న. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.